చాలా కొత్త సార్, నేను కూడా ఫస్ట్ దీని గురించి చాలా డిఫరెంట్ చేయాలని మా ఇద్దరికి అదృష్టం వల్ల దసరా చెప్పింది. ఈ సినిమా కదా మళ్ళీ ఎప్పుడు కలుస్తాము కలిసి చేస్తాం లేదు, కానీ ఈ సినిమా ఎక్స్పెక్టేషన్ బీట్ చేయడం వల్ల చాలా కష్టం, అంత బాగా వచ్చింది. సో టూకి కూడా కలిసినంత కలెక్షన్ దసరా వాళ్ళకి ఇచ్చేసింది. చమ్కీలకి మేము అనుకున్నాం హిట్ అవుతుంది, కానీ ఇంత పెద్ద రేజ్ అయిపోతుంది అని అనుకోరు. ఎక్కడికైనా సరే ఎక్కడ చూసినా సరే ఆ కంటెంట్ అవుతుంది. సో మా టీం అందరికి కూడా ఒక మంచి ప్లెజెంట్ సర్ప్రైజ్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది సాంగ్. లేదండి సంతోష్ గారు, సార్ సంతోష్ నారాయణ గారు మీకు నచ్చుతుందని చేశాను, మీకు చాలా నచ్చుతుంది నమ్మకం అమ్మాను. ఇప్పుడు మార్చి ముప్పై మీరు చూసి చెప్పండి మీకు ఎలా అనిపించింది. దసరా గతంలో మీరు చెప్పారు ఒక పుష్పాలాగా ఒక కేజీఎఫ్ టూ లాగా చాలా దసరా సినిమా ముందు ఫ్యాన్స్తో మాట్లాడుకోవడం అంత బలమైన కనుక అంత కాన్ఫిడెన్స్ కాంటెంట్ ఏముంది అది మీరు మార్చి ముప్పై చూస్తారు. నేను అలాంటి సినిమా చూసాను కాబట్టి ఒక గొప్ప కథ ఒక గొప్ప సినిమా కుదిరింది అనే నమ్మకంగా టీం అందరం చూసి ఇంకో గౌరవంగా ఫీల్ కాబట్టి సినిమా చూసి అదే అదే నమ్మకం అదే కాన్ఫిడెన్స్ అవైలబుల్గా మార్చి ముప్పై నేను నా కాన్ఫిడెన్స్ నిజమా కదా అనేది మీరు చూస్తాను. ప్రతి షాట్లో ప్రతి ఇంట్లో నాది కదా టీం కష్టపడతాం అని అనుకుంది. జస్ట్ ఒక్క పదివేలు వెయిట్ చేయాలి, నూట ఇరవై వేలు తెలుగు ఇండస్ట్రీ కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆడాలి. తెలుగు తెలుగు సినిమా నుంచి ఇండియన్ సినిమా అదే మనకి 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 ఫుల్ రెస్పెక్ట్ పెరిగిపోయింది. అండ్ జనరల్గా ఇండియన్ సినిమా అంటే గ్లోబల్గానే రెస్పెక్ట్ పెరిగిపోయింది ఈ ఆస్కర్ ఫిల్మ్ అయితే. సో ఇది ఒక మంచి గొప్ప బిగినింగ్ ఆలోచించి మనందరూ ఇన్స్పైరింగ్ వర్క్ చేసి ఫ్యూచర్లో ఎంతో మంది సినిమాలు కనుక ఆ ఇంటర్నేషనల్ ఎట్లాంటి ఎవరైందంటే మనందరం యాజ్ అ ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే వీళ్ళు మంచి కష్టపడి సినిమాలోని ఒక సీన్ చాలా కష్టపడి చేసినవి అనిపించింది అనిక ఒకటి కాదండి సినిమా అంతా కష్టపడి చేసాం. అండ్ మీరు చూస్తారు కదా ఒక సీన్ కదా కొన్ని సినిమాలు ఉంటే ఈ సీన్ చెప్పచ్చు దసరా సినిమా చేయడం చాలా కష్టం. చాలా మంచి సినిమా సుధాకర్ బండి పెట్టాను బడ్జెట్ ఇచ్చిన కష్టం లేదు అందరం ప్రొడ్యూసర్ కష్టపడుతుంది. సినిమా ప్రతి ఫ్రేమ్లో ఇంకా కష్టం కనపడుతుంది, ఆ కష్టమే ఈ సినిమాని బిగ్ సినిమా చేస్తుంది బడ్జెట్ మనీ కంటే కూడా. అందరు సింగిల్ ఉన్నారు,
అందరు మా టీమ్ యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ చాలా ప్యాషన్, ఎవరు ఏదో డబ్బుల కోసం పనిచేద్దాం రాలేదు, అందరూ ప్యాషన్ అయితే సినిమా ఇదేదో చాలా గ్రేట్ ఫిల్మ్ చేస్తున్నాం అని నమ్మకం వచ్చారు. సో అందరూ ఫుల్ సింగిల్ ఉంది కదా, ఆ సింగిల్ అంతా కూడా మీకు ఆన్ స్క్రీన్ మెంబర్ ఉంది. హాయ్ అన్నీ, శైలజ నెక్స్ట్ ఇంటి వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.